యాక్చువల్ ఇష్యూ కొంత విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ దీని అంశాన్ని విలేకరులకు ప్రశ్నలకు సమాధానంగా స్పందించారు. ప్రత్యేక హోదా దాదాపుగా ఇవ్వడం అసాధ్యం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చట్టపరంగా, కానీ ప్రత్యేక హోదా కన్నా కేంద్రం చాలా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన కామెంట్ చేశారు. మరోవైపు ఈటెల రాజేందర్ జీఎస్టీ బిల్లుపై సమావేశం ఆర్థిక మంత్రుల సదస్సు సందర్భంగా ఆయన కోల్కతాలో కూడా తెలంగాణ కూడా ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు మరింత రావడానికి ఇంకా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పారు. కానీ సర్ప్లస్ స్టేట్గా ఆల్రెడీ దేశంలో ఒక రెండు రాష్ట్రాల పక్కన నుంచిన తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్కే లేనప్పుడు అనే అంశం. మరొకవైపు కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మధ్య చిన్న వాగ్యుద్ధం జరిగిందన్న, కేంద్రం రాష్ట్రానికి పెద్దగా ఏమీ సహకారం చేయట్లేదు, ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు రిలీజ్ చేయట్లేదని కేటీఆర్ అంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అని చిత్తశుద్ధి ఉంటే డిపిఆర్తో కేంద్రానికి వస్తే కేంద్రం ఏం చేస్తుందో చూడొచ్చని చెప్పి ఆయన కౌంటర్ ఆయనకి ఇచ్చారు. మరోవైపు మోదీ వెంకయ్య సారథ్యంలో దేశం 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు వెంకయ్యనాయుడు సన్మానం సందర్భంగా. అయితే ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సందర్భంగా వెంకయ్యనాయుడు సూచించారు. ఈ అంశాల మీద ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు కె రవిచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జాయిన్ అవుతున్నారు. గువ్వల బాలరాజు గారు అచ్చంపేట ఎమ్మెల్యే టీఆర్ఎస్ ముఖ్య నేత, అజయపూర్ శ్రీనివాస్ గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి వైజాగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, పెందుర్తి ఎమ్మెల్యే ఏపీ టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం సత్యనారాయణమూర్తి గారు, వెల్కమ్ టు లైవ్ షో. నమస్కారం బీజీ గారు. ముందుగా విజయనరెడ్డి గారు, ప్రత్యేక హోదాకు సంబంధించి చాలా మనం సిరీస్ ఆఫ్ డేస్ మాట్లాడాం దాని మీద, కానీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ దాని మీద డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇప్పటికే అనేక మంది తేల్చి చెప్పేశారు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేక కారణాల వల్ల సాధ్యపడదని చెప్పి, ఇంకా సరే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్పడం, నాయకులు చెప్పడం, బీజేపీ నాయకులు కూడా కొంతమంది చెప్తున్న సందర్భంలో నేను మరోసారి దాన్ని పునరుద్ఘాటించిన సందర్భం అంతకన్నా ఎక్కువ చేస్తుందా ప్రత్యేక హోదా ఇవ్వదని మీ కామెంట్? యాక్చువల్గా ప్రత్యేక హోదా అనేది బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో హామీ కూడా సార్. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో హామీలో స్పష్టంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అని చెప్పి ఉంది. దాన్ని తప్పించుకునే కార్యక్రమంలో ఏ విధంగా ప్రజలకు చెప్తే నెగిటివ్నెస్ వస్తుంది అనేసి అనేక సార్లు అనేక సంగతులు చెప్తూ ప్రత్యేక హోదా కన్నా మించి ఇస్తాం, దాన్ని ఇస్తాం, దీన్ని ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ వద్దని ఎవరు అనలేదు, ప్రత్యేక హోదాతో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అధికారంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా వాళ్లకు వంతపడాల్సిన అవసరం ఉన్న కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ కారణాలు లోతుకు పోదలుచుకోలేదు, అందరికి తెలిసిందే ఆల్రెడీ. కానీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా ఒక్కటే దిక్క, దానివల్ల మనకేమొస్తుందనే మాటలు మాట్లాడుతూ అనేక సార్లు ప్రత్యేక హోదా అనే విషయాన్ని ప్రజలు వీలైనంత తొందరగా మర్చిపోవాలని కోరుకునే రకంగా తయారయ్యారు. అనేక సార్లు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రులైతేమి, బీజేపీ మంత్రులైతేమి, పార్లమెంట్లో ఇంద్రజిత్ సింగ్ గారు అయితేమి, రావింద్రజిత్ సింగ్ గారు అయితేమి, మరి జయంత్ సిన్హా గారు అయితేమి, వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, తేల్చి చెప్పడం జరిగింది. తర్వాత అరుణ్ జైట్లీ గారు కూడా ప్రత్యేక హోదా తప్ప మిగతా అన్ని ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ ఎవరైతే బీజేపీకి ఉన్నారో, సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఏ రోజు అడగను లేదు, మేము ఇచ్చేది లేదని చెప్పేయడం జరిగింది. మళ్ళా ఏదో ఒక సందర్భంలో నిన్న ఈటెల రాజేందర్ గారు కలిసిన క్రమంలో ఈ చర్చకి దారితీసింది. పారికర్ గారు మాటలు మాత్రంగా చెప్తూ ముఖ్యంగా దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, టెక్నికల్గా చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేనప్పుడు అనేక సార్లు ప్రత్యేక హోదా గురించి చెప్పి చెప్పి మభ్యపట్టడం బీజేపీకి భావ్యం కాదని, దాదాపుగా విషయాన్ని అందరూ మర్చిపోతే బెటర్ అంటారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సారథ్యంలో ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా రాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుందని ఇప్పటికే ప్రజలు నమ్ముతారు. కృష్ణమూర్తి గారు, కాంగ్రెస్ ఆరోపణ చంద్రబాబు నాయుడు దాదాపుగా ప్రత్యేక హోదా వల్ల పెద్ద ఉపయోగపడేది ఏం లేదన్నారు, అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పిన మాటల ప్రకారం ఆయన ఎప్పుడు దీన్ని పెద్దగా గట్టిగా ప్రెషరైజ్ చేయలేదు అని చెప్తున్నారు, కాంగ్రెస్ మాత్రం ఇవ్వగలదు అని. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ప్రత్యేక హోదా వద్దు అన్న మాట ఆయన నోట్లోంచి రాలేదు. వారు చెప్పింది ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటే కాదు, మనకి ఇతర ఇన్సెన్స్ మనకు విభజనలో ఉన్న అంశాలు మనం ప్రశ్చేయాలని కోరుతున్నారు. రైల్వే జోన్ ఉంది, లోటు బడ్జెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఒక ప్రత్యేక హోదాయే కాకుండా ఈ నాలుగు అంశాల మీద దృష్టి పెట్టారు ఆయన. మొన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కూడా ఏదైతే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఉందో దాన్ని కోట్ చేసుకొని ప్రత్యేకాది ఇమ్మని కోరారు. ప్రధానమంత్రి గారి నోట్లోంచి కానీ వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఏనాడు అది సాధ్యం కాదని చెప్పలే. పారికర్ గారు కూడా దానికి కొన్ని ఏదో టెక్నికల్ వెంకయ్యనాయుడు గారు దాని మీద స్పందించారు, గుర్తుండే ఉంటుంది. దాని మీద విపరీతమైన చర్చ జరిగిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వెంకయ్యనాయుడు స్పందించారు, దాదాపుగా దానికన్నా ఎక్కువ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న
అదే వైఖరిలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇంతమంది మాట్లాడారు సత్యనారాయణమూర్తి గారు, ఇక వచ్చేది లేదని దాదాపుగా తేటతల్లం అయిపోతున్న పరిస్థితుల్లో ఆ విషయం అందరూ కలిసి స్పష్టం చేసేస్తే బెటర్ కదా, ప్రజలకు క్లారిటీ. మా వరకు మేము రాజీ పడే ప్రత్యేక హోదా అనేది మన ఒక సెంటిమెంట్ ఇష్యూ అనేది, దాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడు రాజీ పడలేదు, రాజీ పడబోదు కూడా. దానిపైన మేము ఒత్తిడి వస్తున్నాం. ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోరు కానీ, లోటు బడ్జెట్ కానీ, మేము బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఈ నాలుగు మీద మేము రాజీ పడలే, మేము ఒత్తిడి వస్తున్నాం, దాని మీద చర్చ చేస్తున్నాం. సరే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో చేసిన అన్యాయం ప్రజలందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ దాన్ని వెనక బోదలుచుకోలేదు. కానీ వీళ్ళు మాట్లాడేవారు సోనియా గాంధీ ఎందుకు స్పీచ్ చేయలేదు పార్లమెంట్ లో, అవును రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారండి పార్లమెంట్ లో, మొన్న కాంగ్రెస్ తలావరి చేస్తే సత్యనారాయణ మూర్తి గారు సోనియా గాంధీ గారు కనీసం నోరెప్పలేదు. ప్రైవేట్ బిల్లు కూడా చర్చకు వచ్చింది కదండి, ప్రైవేట్ బిల్లు మీద మాట్లాడతారండి. ఎవరండి తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవినీతి పుట్టైన తెలుగుదేశం పార్టీ దౌర్భాగ్యసేపు ఆవు కథ చెప్పుకోబోతున్నారు సార్. సార్, కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే ఆవు కథ రోజు చెప్పినట్టే సార్, ఇది అనవసరమైన చర్చ. మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, పార్టీ గురించి ఏం మాట్లాడతారు సార్ మీరు? ఆంధ్ర ప్రజల తాలూక వినండి, మీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు. కదండి, అందుకే మీకు నోటలు చెల్లినాయి. మీ కాంగ్రెస్ పార్టీ అవినీతికి పేటెంట్ అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మళ్ళీ పార్టీల విమర్శల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒక నిమిషం సత్యనారాయణమూర్తి గారు, ఒక నిమిషం అండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. రైట్ బాలరాజు గారు, పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కి మొదటి చట్టంలో లేదు కానీ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి చెప్పింది, ఆ తర్వాత ఏం జరుగుతుందని పరిణామాలు చూస్తున్నాం. మరి అసలు వచ్చేదే కష్టం అన్నప్పుడు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక హోదా మాకు కావాలని అడగడం, అసలు అక్కడే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ రాజధాని లేదు, రెవెన్యూ లోటు ఉంది. ఇక్కడ రాజధాని హైదరాబాద్ ఉంది, ఎక్కువ ఆదాయం ఉన్న స్టేట్ గా ఉంది, సర్ప్లస్ స్టేట్ గా ఉన్న ప్రత్యేక హోదా అడగడంలో ఆంతర్యం ఏంటి? కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం ఇంకా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక గుర్తింపు సాధించాలనేటువంటి తపన ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి. గతంలో మీరు చూసినారు, హైదరాబాద్ అంటేనే తెలంగాణ అంటేనే మొత్తం గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రోజు రోజు యువత కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ ఈరోజు పెద్ద మొత్తంలో ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునే విషయంలో కానీ, లేదంటే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే విషయంలో, ఇప్పటికే ఒక స్థాయికి వచ్చేసింది హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. అంటే ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఇంకా అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే ఆగిపోతుందనే పరిస్థితి కూడా ఏం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కేంద్రం పోయినో ఇంకో దానిపోయినో ఆధారపడే పరిస్థితి ఉండదు. ఈరోజు స్వయంగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తే వ్యతిరేకించినట్టు మా పాలన విషయంలో కానీ, మా విజన్ విషయంలో కానీ, ఖచ్చితంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే మా ఎఫర్ట్స్తో పాటు కేంద్ర సహాయము ప్రత్యేక హోదా ద్వారా ఇస్తే బాగుంటుంది అనేది మాత్రమే మా భావన. ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి ఇస్తుందా ఇవ్వదా కేంద్ర ప్రభుత్వం, వారి లోపాయికారి ఒప్పందాలు అవన్నీ మాకు అనవసరమైనటువంటి విషయాలు. కానీ సోదర రాష్ట్ర ప్రజలుగా మేమైతే కోరుకుంటాం మా రాష్ట్రం. దాదాపు వాళ్ళే అడిగి 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 ఇక లేదనిపించుకున్న పరిస్థితి. సరే, కాంగ్రెస్ మేము వచ్చినప్పుడు ఇస్తా ఉంటుంది వారు చెప్పినట్టు. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే స్పష్టత అయితే ఇస్తుంది, ఇస్తారా ఇవ్వరా తర్వాత. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను మోసగించేటువంటి విధంగా కానీ, లేదంటే ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని పొగడతలతో ముంచెత్తుతూ ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వమంటే ప్రజలు తగిన రీతిలో ఏ పార్టీనైనా తరిమేసే పరిస్థితులు ఉంటాయి. రైట్, శ్రీనివాస్ గారు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం మీరు ఇవ్వదలుచుకున్నారా ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి? ఏ కోశానికి కూడా ఏ అవకాశం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మాత్రం భవిష్యత్తు ఉండదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు అనేక సార్లు అవకాశం ఇచ్చినారు. ఈ రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి గురించి కావచ్చు, అవినీతి గురించి కావచ్చు కంపేర్ చేసి స్టేట్మెంట్ ముందర పెడితే టేబుల్ ప్రజలకు అర్థమైంది ఉన్నది ఆల్రెడీ. కాబట్టి ఇవాళ ఈ కారణం చేత ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, పాదయాత్రలు చేసి ప్రజామనులు పొందుతుంది. అది అడ్వాంటేజ్ అయినా కాకపోయినా బీజేపీకి డిస్అడ్వాంటేజ్ కాకపోవట్లేదు. ప్రజలు కోరుకునేది స్టేటస్ కాదని ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది సుపరిపాలన, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ గా ఉంది. ప్రత్యేక సెంటిమెంట్ అదే సెంటిమెంట్ దేనికోసం, ఆ స్టేటస్ కోరే దేనికోసం, ఆ రాష్ట్రం డెవలప్ కావాలా, అన్ని రంగాల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండ ఉండాలి,
अंदर की उपाधि अंदर की नीलू अंदर मंची परिपालन सागालनु कोरुकुंटुन्नटुवंटि जनम आ जनालकु मोदी गारि यॉक्क नायकत्वंलो देशंलो अक्कड एपी मुख्यमंत्री गारु चंद्रबाबु नायडु इद्दरु कांबिनेशन्लो आ प्रांतं डेवलप अय्येटुवंटि अवकाशं चाला उन्नदि దేవుని దయ వల్ల అక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి నీటి వనరులన్నీ కూడాను వాటినే ఆ యొక్క రైతులకు అందించి పవర్ ఇచ్చినట్టయితే మిగతా రంగాలు స్పెషల్ స్టేటస్ లో 9,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు వచ్చేటట్టయితే డైరెక్ట్ గా కేంద్రం సుమారు ఇప్పటికే 46,000 కోట్ల రూపాయలు ఇవ్వనికి తయారైపోయింది క్లారిటీ లేదు మీరేమో లక్షలు లక్షలు ఇచ్చామంటారు కోట్లు అక్కడేమో అంత కలిపి 7,000 10,000 కోట్లకు కూడా ఉండట్లేదు క్లియర్ గా ఉంది ఆ హెడ్ వైస్ చూసినట్టయితే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కావచ్చు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకునేది అభివృద్ధి కోరుకుంటున్నారు దాన్ని చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది అదే లక్ష్యంగా ముందుకెళ్తోంది ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఇస్తామని ఇప్పుడే మన స్టూడియోలోనే బీజేపీ నాయకులు చెప్తున్నారు అదొక విషయం అయితే ప్రత్యేక హోదా సంబంధించిన డిమాండ్ తెలంగాణ రాష్ట్రం చేయడం కూడా తెలంగాణ ఆర్థిక మంత్రి 2 రోజుల క్రితం చేయడాన్ని ఎట్లా చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సరే తెలంగాణ వాళ్ళు కోరుకోండి మాకు దాని మీద అభ్యంతరం లేదు కేంద్రం ఇస్తే మాకేమీ అట్లేదండి కానీ మేము కోరేది అంటే ఆంధ్రప్రదేశ్ విభజనలో ఈశాన్య రాష్ట్రాల కంటే చాలా దౌర్భాగ్యం పరిస్థితిలో ఉన్నాం మనం ఈరోజు విభజనలో చేసిన అన్యాయం వల్ల ఇవాళ అన్ని విషయాల్లో మనం లోటు బడ్జెట్ కాదు చాలా విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం అంచేత కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించట్లేదని మేము అంటలేదండి అందుకే మేము అంటున్నాం మేము బీజేపీతో కొనసాగించడం కారణం చాలా విషయాల్లో మాకు సహకరిస్తున్నారు ఈ మధ్య కొంచెం రెండు పార్టీల నుంచి వాయిస్లు కొంచెం కామ్ అయినట్టున్నాయి కొద్దిగా డౌన్ అయ్యాయా గతంలో జరిగిన వ్యాఖ్యలు తగ్గాయి కదా ఎందుకంటే మిత్రపక్షం అండి బొబ్బిలం కూడా మిత్రపక్షంగా మేము వెళ్తున్నాం మిత్రపక్షంగా ఉండి మాట్లాడుకున్న మాటలు మర్చిపోయారా మీరు గత ఈ ప్రత్యేక హోదా సందర్భంలోనే అందరూ హద్దు దాటి గీత దాటి అధినేత మీ పార్టీ అధినేతని అటు ప్రధాని మీరు విమర్శలు చేసిన సందర్భం కూడా గుర్తుంది కదా ఒక 15 రోజుల క్రితమే జరిగింది అదంతా అంటే అందుకే సార్ రెండు పార్టీల్లో కొంత మా కొంత క్రమశిక్షణ లోపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకున్నారు అమిత్ షా గారు జోక్యం చేసుకున్నారు ఉభయ పార్టీలు కూడా తొందరపడి మిత్రపక్షంగా మీరు ఇండివిజువల్ గా ఎవరి అభిప్రాయాలు వారు చెప్పనక్కు చెప్పకుండా రెండు పార్టీ కట్టడి చేశాయి అంటే మా పార్టీకి నా పార్టీకి ఎందుకంటే మిత్రపక్షం అంటే మేము వారితో కొనసాగి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకున్న నాయకులమే ఆయన దేశంలో ఇవి అవసరం ఆయన నాయకత్వం అంటే మనకు కూడా కావాలి అయితే మాకు బీజేపీ మాకు పూర్తిగా మన రాష్ట్రానికి అన్యాయం చేయిందని మేము సిద్ధంగా లేము చాలా విషయాలు మాకు సహకరిస్తున్నారు అన్ని ఇన్స్టిట్యూషన్ ఇస్తారు చాలా ఇన్స్టిట్యూషన్స్ మన అలాగనే కోరిస్తున్నారు కానీ సెంటిమెంట్ ఒకటే ఇక్కడ ప్రత్యేక హోదా ఒక సెంటిమెంట్ దానివల్ల కొంత అదనంగా లాభం వచ్చే అవకాశం ఉంది సెంటిమెంట్ సెంటిమెంట్ గా ఇటు ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా చేశారు బీజేపీ నాయకులు ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది దానివల్ల ఎంత వస్తుంది అది కాకుండా కేంద్రం చేసే ఎక్కువ సాయం వల్ల ఎంత వస్తుంది అనేది ప్రజలకు చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారుగా అంటే ఒకటండి ఇప్పుడు కొన్ని పార్టీలు కూడా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కొన్ని పార్టీలు పేర్లు చెప్పండి పార్టీలు తెలుగుదేశమే సార్ అది ఇంకే పార్టీ కాదు తెలుగుదేశం పబ్బం గడుపుకున్న విధంగా ఏ పార్టీ పబ్బం గడపదు ఏ ఎండ కాకూడదు ఏ రోజు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏది లేదు నాకైతే చెప్పారు మీరు ఇంత శ్రీనివాస చచ్చిన పాము కాంగ్రెస్ పార్టీకి దేశంలో నోకలు చెల్లిపోయినాయి దేశంలోనే సార్ ఎంపీలు కాదు మీ పార్టీని ఊహించుకోండి దేశంలోనే అయిపోయినా రాష్ట్రంలో అయిపోయినా 3 రాష్ట్రాలు మీరే ఆలోచిస్తుండండి చూస్తారు అంచేత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిగ్గజేసిగా చెప్పాడు నాయకత్వం మార్చుకోవాలని అదే కాంగ్రెస్ పార్టీని మేము లెక్కలో తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటే ఎందుకో ఢిల్లీలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్నారు తప్ప అన్ని పార్టీలు అర్థం చేసుకున్నాయి అంటే వేళ బీజేపీ విషయంలో మనకి ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి ఆశ నెరవేర్చే నమ్మకం మాకుంది సో ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇంకా హోప్ పెట్టుకోవచ్చు అంటారా ఇంతమంది కేంద్ర మంత్రులు చెప్పినా ఇంకా ప్రధానమంత్రి నోటి నుంచి రాలేదంటే మిగతా వాళ్ళందరూ దాదాపుగా చెప్పేశారు మేము ప్రధానమంత్రి గారు చెప్పే వరకు మేము నమ్మకంగా ఉన్నాం విశ్వాసంగా ఉన్నాం వారి మీద మాకు ఆశ ఉందండి ఇవాళ కూడా బాలరాజు గారు మీరు కూడా హోప్ పెట్టుకుంటారా ప్రధానమంత్రి గారు చెప్పే వరకు తెలంగాణకి కూడా వచ్చే అవకాశం ఉంటుందని డిమాండ్ వినిపిస్తూ ఉంటారా మా ఎఫర్ట్ కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా కానీ డిపెండెన్స్ మాత్రం కాదు మేము ఖచ్చితంగా మా రాష్ట్రాన్ని మేము ఇస్తే తీసుకుంటారా లేకపోతే పెద్దగా ఇబ్బంది పెట్టరు డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాము ఈ విచక్షణాధికారాలు వారికి ఉంటే విజ్ఞత వారికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం ఎంతో అన్ని విధాలుగా మంచిగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు సమైక్య రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఏ రకంగా
నష్టపోయిందో తెలుసు కాబట్టి ఆ నష్టాన్ని పూరించాలంటే కొంత గొప్ప ఈ రాష్ట్రాన్ని కూడా సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం స్టే ట్యూన్ షో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మధ్య నిన్న కొంత మాటల యుద్ధం నడిచింది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సహకారం రావట్లేదు అన్నట్టుగా మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాలరాజు గారు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపెట్టి ఇంకా పబ్బం గడుపుకుంటున్నారు అన్న రీతిలో దత్తాత్రేయ కామెంట్ చేశారు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ఐటీఐఆర్ సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే యూపీఏ హయాంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ శాంక్షన్ అవడం ఆ తర్వాత దాన్ని పక్క సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది ఇప్పుడు అనుకుంటే చేయొచ్చు అండి కానీ దాన్ని పట్టించుకోవట్లేదు అనే దానికి సంబంధించి కేటీఆర్ కామెంట్ చేయడం మీద దత్తాత్రేయ రియాక్ట్ అయ్యారు చాలా మంది టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా ఉద్యమ సంస్థగానే చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉద్యమాన నేపథ్యాన్ని మర్చిపోయిన రోజు రకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మరొకసారి సెంటిమెంట్ అనమాట సెంటిమెంట్ను ఉపయోగించుకొని పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు మేము ఎఫిషియెంట్గా ముందుకు పోతా ఉన్నాం అంటే సర్వత్రా కొంత అది విమర్శ కూడా వస్తుంది ఇంకా సెంటిమెంట్స్ ఎమోషన్స్ని సస్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు కావాలంటే మీరు ఏ విషయంలోనైనా విశ్లేషించవచ్చు చర్చించవచ్చు ఎక్కడ కూడా పబ్బం గడుపుకునే ప్రయత్నం కానీ లేదంటే సెంటిమెంట్ వాడుకొని ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి ప్రయత్నం కానీ మేము అక్కడ కూడా చేయడం లేదు ఎప్పటికప్పుడు మీరు ప్రతి విషయంలో కూడా ఈరోజు సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి విషయం కానీ లేదంటే ఆ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో దీర్ఘకాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుందో ఈరోజు ప్రజలు అంతిమంగా కులమనమైంది రాజకీయాల్లో అంటే జరిగేటువంటి ఎన్నికలే రాజకీయ పార్టీలకు కులమనంగా ఉంటుంది 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు ప్రజలు ఇస్తూ ఉన్నారంటే దానికి కారణం పనితీరుకు నిదర్శనం తప్పిస్తే సెంటిమెంట్ను వాడుకొని ఈ రకంగా అయితే ఖమ్మంలో ఎక్కడ సెంటిమెంట్ ఉంది ఎక్కడ ఖమ్మంలో సెంటిమెంట్ వర్కౌంట్ అయింది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి పనితీరును చూసిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం మాత్రం ఇంకా ఇక్కడ ఎట్లయినా మాకు అవకాశాలు లేవు అనే దూరంలో ముందుకు పోతా ఉంది అవకాశాలు అనేటిది ఏదో మనం ఆల్ ఆఫ్ సడన్ వచ్చి రాజకీయంగా బలపడలేవు కాబట్టి చేయాల్సిన సాయమో లేకపోతే రావాల్సిన రావట్లేదని అదే అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఎట్లయినా మాకు పుట్టగతలు ఉండవు అనే ఆలోచనతోనే బీజేపీ పార్టీ విస్మరిస్తున్నట్టుగా మేము ప్రభుత్వం విస్మరిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా ఆ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు ఈరోజు దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారిని విమర్శించడం అంటే నిజంగా ప్రజలు నవ్వుకుంటారు ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత కేటీఆర్ గారు ఎన్నికల నిర్వహణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మోడర్న్గా ఆలోచించేటువంటి విషయంలో కానీ లేదంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కేటీఆర్ గారు సాధించి పెట్టిండ్రు ఈరోజు సంపాదించుకోవడం జరిగింది ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి యువ నాయకుడిని ఒకసారి చర్చకు రావాలని చెప్పేసి డిపిఓతో రావాలని చెప్పి ఏ రకమైనటువంటి కేటీఆర్ గారిని కేంద్ర మంత్రి కూడా విమర్శించకూడదు విమర్శించవచ్చు కానీ నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి తప్పిస్తే కేంద్రం నుండి సాయం తీసుకురావాల్సి పరుషంగా మాట్లాడలేదు చిత్తశుద్ధి ఉంటే మీరు ఐటీఆర్ డిపిఆర్ లేకపోతే రేడియల్ రోడ్లకు సంబంధించి డిపిఆర్ తీసుకుని రండి అప్పుడు సాయం చేయకపోతే అప్పుడు అనండి అన్ని సమర్పించిన తర్వాత కేంద్రం మాటిచ్చిన తర్వాత ఈరోజు మా ఐటీ రంగంలో ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కొన్ని అంశాలను ముందుకు తీసుకుపోతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపడుతున్నటువంటి సందర్భంలో ఐటీఐఆర్ విషయంలో ఎందుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తా ఉంది ఎందుకు సహాయాన్ని అందించడం లేదు అవన్నీ శాంక్షన్ చేసి ఆ క్రెడిట్ మళ్ళీ టీఆర్ఎస్ ఖాతాలో వేయడం ఎందుకని బీజేపీ ఆగిపోతుంది అదేనా మీ భయం అంటే మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మీ టార్గెట్ చేస్తున్నారు కదా 2019లో తెలంగాణని కేటీఆర్ గారు కావచ్చు లేకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు వచ్చి రాగానే ఐటీఆర్ మీద దృష్టి పెట్టి ఇవంతా కూడా యూపీఏ హయాంలో 2013లో వచ్చినటువంటి ఐటీఐఆర్ అది అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అసలు అప్పుడు ఫస్ట్ ఫేజ్ 10 ఇయర్స్ ప్రపంచంలోనే హైదరాబాద్ 2022 వరకు సుమారు 10 లక్షల మంది 35 వరకు ఇంకో 25 లక్షల మంది సుమారు 35 లాక్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు ప్రాజెక్ట్ దేశంలో 2 ప్రపోజల్ అండి ఇక్కడ నార్త్ లో ఒకటి దీన్ని ఒకే చోట సుమారు 200 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉండే బదులు కేటీఆర్ గారు ఆలోచించి వారే చెప్పిన మాట 4 చోట్ల 4 వైపులా డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పెండింగ్ పెట్టారు దాని తర్వాత వేరే ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలే డిపిఆర్ఏ పంపలేదు స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ల్యాండ్ ఇవ్వాలి వాళ్ళకి కన్సెంట్ కావాలి ఇక్కడ ఏం మీ ఆలోచన ఏమున్నది ఆ మార్పుల కోసం అని చెప్పి ఉంటే కేంద్రం చొరవ తీసుకుంటే నిధులు పంపిస్తుంది ఇంతవరకు అటువంటి ప్రతిపాదన రాలేదు ఐటీఆర్ గురించి కేటీఆర్ గారు ఇప్పటికన్నా కేంద్రం సిద్ధంగా ఉన్నది ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఒక మంచి అవకాశం ఉన్నది వరల్డ్ వైడ్ మార్కెట్లో
హైదరాబాద్ కు ఐటీ సెక్టర్ లో చాలా మంచి పేరు ఉన్నది ఇప్పటి నుంచి కాదు గత 15 సంవత్సరాల నుంచి మొదలైంది అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వెను వెంటనే స్టార్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి దీన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలోని విద్యార్థులు అందరూ కూడాను వేరే రాష్ట్రాలకు వేరే విదేశాలకు కేవలం ఐటీఐఆర్ ను లేకపోతే రేడియల్ రోడ్ లో పక్కన పెడితే కొంత వివక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తోంది కేంద్రం అనేది టిఆర్ఎస్ చేస్తున్న కామెంట్ అది శుద్ధ తప్పు అబద్ధం బేస్లెస్ అలిగేషన్ అది ఎందుకంటే కళ్ళ ముందర కనబడుతున్న డిపిఆర్ ఇవ్వలేదు ఇప్పటిదాకా ఈ యొక్క హైదరాబాద్ లో ఎక్కడెక్కడ మీరు సెటప్ చేయదలుచుకున్నారు ఫోర్ కార్నర్స్ లో పెట్టారని అన్నారే కేటీఆర్ గారు ఆ యొక్క ఫోర్ కార్నర్స్ ఎక్కడ మీ ఆ ల్యాండ్ ఎక్కడ మీ యొక్క ఆలోచన ఏమైనా ఇప్పటిదాకా పెట్టింది లేదు కాబట్టి కేంద్రం ఎందుకు పెడితే పెట్టుబడి ప్లాన్ లేకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా కేంద్రం నిధులు పంపడం అంటే ఆ ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకేం లేదు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా విదేశాలకు పోనీకి వీలేదు ఎందుకంటే విదేశాల నుంచే అనేక ఎంఎస్సీ కంపెనీలు ఇక్కడికి వస్తా ఉంటే వీళ్ళకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ సప్లై చేసే పరిస్థితి మన ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది కేంద్రం సిద్ధంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి సో డిపిఆర్ తో వెళ్ళగానే ఇమిడియట్ గా డెఫినెట్ గా శాంక్షన్ అయ్యి మొత్తం వర్క్స్ అయితే అయిపోతాయి డెఫినెట్ గా కుదరతన మా రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా ఏ రకమైనటువంటి అభయం ఎంఎన్సీ కంపెనీలకు మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో పెద్దలు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పిస్తే దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లోనే రాష్ట్ర ప్రభుత్వం లేదు బేస్లెస్ అలిగేషన్స్ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనడం అనేది చెప్పండి కేటీఆర్ గారు కానీ స్టేట్ గవర్నమెంట్ గానీ డిపిఆర్ పంపించిందా మీ ఆలోచన షేర్ చేసుకున్నారు ఇప్పటిదాకా డిఫరెంట్ గా కేంద్రం సిద్ధంగా ఉన్నది కోట దత్తాత్రేయ గారు చెప్పాలి సత్యనారాయణ గారు కేంద్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన స్థాయిలో నిధులు కానీ లేకపోతే ప్రోత్సాహం కానీ సహకారం కానీ దొరకట్లేదనే కమెంట్ మీరు కూడా ఏకీభవిస్తారా తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అది చెప్తా వాస్తవం కాదండి మనం ఏవైతే ఇతర విషయాల్లో ప్రాజెక్టులు పంపిస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చేస్తుంది తెలంగాణలో కూడా ఒకే ఒక రోడ్డు కమ్ము నుంచి రామగుండం ఎక్కడికో నాకు గుర్తులేదు 2000 కోట్లు లీజ్ చేసిందండి గడ్కరీ గారు ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద వివక్ష చూపట్లేదు గతం మాదిరిగా ఏ రాష్ట్రానికి ఇవ్వాలో రాజకీయానికి సంబంధం లేకుండా మోడీ గారు చూస్తున్నారు సరే మా ఆంధ్రప్రదేశ్ సెపరేట్ కానీ తెలంగాణ విషయం వరకు కూడా దత్తాత్రేయ గారు చాలా పెద్ద మనిషి అనుభవం వ్యక్తి కేటీఆర్ గారు ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు సలహాలు తీసుకోవచ్చు లేకపోతే అన్న వారు విమర్శిస్తే సద్విమర్శగా తీసుకోవాలి తప్ప కేటీఆర్ లో ఎంత మహానుభావుడు ఐటీఐని కాదు ఐటీఐని ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఇంకా హైదరాబాదు బెంగళూరు చంద్రబాబు నాయుడు చేసిన కృషి కనపడుతుంది వినండి వినండి తమ్ముడు ముఖ్యం ఈ రకమైనటువంటి విషయాలు గమనిస్తా ఉంది చదువుకున్నా ఎఫిషియన్సీ వేరు అనుభవం వేరు పెద్దల గౌరవే భావన మనం కలగాలి ఇంకేమైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినారా మేము ఐటీఐ మీరు ప్రతిపాదన ఇచ్చినారని చెప్పి చెప్పినారా మేము సిద్ధంగా ఉన్నాం డిపిఆర్ తీసుకురాలి ఇవ్వండి అని చెప్తున్నాం గవర్నమెంట్ రెడీగా ఉంది ఇవన్నీ మీకే అడ్వాంటేజ్ అవుతుంది కదా మీ హయాంలో తయారైతే కాదు ఇంత చర్చ చేసినా గానీ ఇన్ని భావాలు అయితే దత్తాత్రేయ గారి దగ్గర ఉన్నట్లేవు పాపం ఎందుకంటే దత్తాత్రేయ గారు అన్న ఒక్క మాట ఇన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కన్న అన్నారంటే ఆయనే మనసు నొచ్చుకుని అన్నారేమో అని మా ఉద్దేశం ఎందుకంటే అంతగా మమేకమై టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బీజేపీ ఆఫీస్ పోయినా పోకపోయినా బీజేపీ ఆఫీస్కు పోయినా పోకపోయినా టీఆర్ఎస్ తో మమేకమై పనిచేసిన ఏకైక వ్యక్తి దత్తాత్రేయ గారు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నారేమో అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా అనుమానపడ్డ విషయం ఉంది సార్ అబద్ధమా సార్ దత్తాత్రేయ గారు ఏం చేసినా రాబోయే వారం రోజుల్లో కేంద్ర కేబినెట్ షఫిలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబు గారిని అకామిడేట్ చేసి ఆ అధ్యక్ష పదవి వేరే ఒకరితో నింపుతారనే ప్రాపగండ అయితే జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే
ఇక్కడ టిఆర్ఎస్ లో కలిసిపోయినారు, బీజేపీ దత్తాత్రేయ గారు కలిసిపోయినారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏదో పోరాడుతున్నారు మాట చాలా సురేష్ ప్రభుని ఏ విధంగా తీసుకొచ్చిండు మొన్న కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు, వెంకయ్య నాయుడు నాలుగోసారి రాజ్యసభకు వెళ్తున్న సందర్భంలో నిన్న సన్మానం, ఆ సందర్భంగా మోదీ వెంకయ్య సారథ్యంలోనే దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. అయితే వెంకయ్య నాయుడు కొన్ని సూచనలు చేశారు ఈ సందర్భంగా. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తెలంగాణలో హైదరాబాద్ లో కేంద్రీకృతం అయిపోయిన ఆ రీతిలో చేయకుండా మొత్తం అంతా వికేంద్రీకరణ జరగాలని గతంలోనే చెప్పారు, ఇప్పుడు చెప్పారు. విమర్శ కూడా చేశారు, అంటే మొత్తం అమరావతి పేరుతో అక్కడే మొత్తం అభివృద్ధి అంతా చేసేస్తే మిగతా జిల్లాల సంగతి ఏంటంటే నిన్న ఆ వాయిస్ లో మాట్లాడలేదు, కానీ మరి దీన్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మన చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలు కూడా వికేంద్రీకరణ చేస్తున్నామండి. అమరావతి రాజధాని వరకే, పరిశ్రమల వరకు విశాఖపట్నం వస్తున్నాయి, హార్టికల్చర్ వరకు మన అనంతపురం వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ కర్నూలు చిత్తూరు వస్తున్నాయి, అగ్రిగోల్డ్ అంటే మన ఫుడ్ కోర్ట్స్ ఏమో ఈస్ట్ వెస్ట్ వస్తున్నాయి. అంచేత విభజన వికేంద్రీకరణ బాగా జరుగుతుంది. గతంలో హైదరాబాద్ సరే, హైదరాబాద్ మన క్యాపిటల్ కనుక మనం అందరూ ఇన్వెస్ట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు 13 జిల్లాలు కూడా ప్యారలర్ గా సీక్ వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు సమాన ప్రతిపత్తులు తీసుకెళ్లి ఎక్కడ బ్యాక్వర్డ్ కడప లాంటి ప్రాంతాన్ని కూడా ఇవాళ అభివృద్ధి చేయాలని చెప్పి మన నవనిర్మాణం కూడా పెట్టుకోవడం జరిగిందండి. అంటే మాకు వివక్షత లేకుండా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కాకపోతే మేము ఇంకా కేంద్రం కొద్దిగా సపోర్ట్ ఇంకా మాకు అనుకున్న విధంగా రాగలిగితే కేంద్ర ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉన్నారు వెంకయ్య నాయుడు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. అంటే మరింత సాయం తీసుకొచ్చేలాగా, అదే ఇంతకు అన్నట్టే కొంత వాయిస్ మారింది గత 10-15 రోజుల్లో ఆయన మీద చేసిన విమర్శల స్థాయి గానీ ఇవన్నీ తగ్గాయి. మంచిదేలండి, మంచి జరిగితే అంత మంచిదే కదా రాష్ట్రానికి కూడా. లేదండి, వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు కూడా మన రాష్ట్ర సంక్షేమానికి క్షేమాన్ని కోరి వ్యక్తి. చాలా విషయాలు మాకు తెలుసు, ఢిల్లీలో ఆయన కూర్చొని పైరువీలు చేసి మనం పంపిస్తున్న విషయం తెలుసు. సత్యనారాయణ మూర్తి గారు, పైరువీలు అదే కరెక్ట్, ఎందుకంటే వెంకయ్య నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పొగిడినంత సేపే రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా చూసుకోగలరు, మిగతా ప్రయోజనాలు దేవుడు ఎరుగు. అది మీకు కాదండి, నిధులు ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి దొరకడం మన తెలుగు వారికి అదృష్టం అండి. వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం కదా. ఆయన చాలా విషయాల్లో మనకి సహాయం చేస్తున్న వ్యక్తి. అలాగే ఆయన పెద్ద మనిషి తరహాలు ఇంకో మంచి మాట చెప్పారు, రాజకీయాల్లో మార్పులు రావాలి, ప్రమాణాలు పెరగాలి అని. దాని గురించి చెప్తారా అన్నా, ఏ దృష్టిలో పెట్టిన ఆయన కామెంట్ చేసుకుంటారు? అంటే రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు అవినీతి పరులుగా జైలుకి వెళ్ళొచ్చి వాళ్ళు ఏమి నీచోతలు మాట్లాడుతున్నారు సార్. ఒక నీతి గాంధీ మాత్రం మాట్లాడచ్చు, లేకపోతే ఇంకొకరు మాట్లాడచ్చు అనుకుందాం, కానీ కొన్ని వ్యక్తులు అవినీతిలో కూరిపోయి జైలుకి వెళ్ళొచ్చి వాళ్ళు నీతులు చెప్తూ ఉంటే పార్టీల ఫిరాయింపు వ్యవహారం ఎందులో ఉండుండదా? బహుశా ప్రమాణాలు పెరగాలి, మార్పులు రావాలి అన్న మాట. సార్ ఇప్పుడు అన్ని విషయాలు సార్, ఈ పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కడ ప్రోత్సాహం ప్రారంభమైంది, అది ఎక్కడికి వెళ్తూ ఉంది, అవినీతి అంత ఏ స్థాయికి వెళ్తూ ఉంది, ఆ అవినీతి కూడా అరికట్టే ఎన్ని వేల కోట్లు మన దేశం కోల్పోయింది, మన రాష్ట్రం కోల్పోయింది, దానివల్ల ఎంతమంది ఎంత అభివృద్ధి వెనక్కి వెళ్తున్నాం, అది అన్ని విషయాల్లో దృష్టిలో పెట్టుకుని వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘంగా దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో అవినీతి విషయంలో ఆయన మాట్లాడారు. అవినీతిలో ఇంకా కొన్ని మార్పులు రావాలి, కొంతమంది వ్యక్తులు పరివర్తన కలగాలండి, ఇప్పుడు కూడా పరివర్తన లేదు. మార్పులు రావాలి, మార్పులు రావాలి, ప్రమాణాలు పెరగాలి, బహుశా అందరూ దీన్ని తీసుకోలేము. ఒకవేళ దొంగతనం చేసినా దొరకకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఈ రకమైన ఏ దూరంలో వారు మాట్లాడుతూ ఉన్నారో, లేదంటే ఇక్కడ దొరికినాం కానీ అక్కడ దొరకకుండా చేస్తామని, అవినీతి నిర్మూలించే విధంగా ప్రయత్నం జరగాలనేది అది చెప్పే ఉద్దేశం. వారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు, కానీ మార్పులు రావాలనుకో. ఓవరాల్ గా రాజకీయాల్లో మార్పులు ప్రమాణాలు అంటే అది అందరికీ, మొత్తం దేశ రాజకీయాలు అంతటికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా అవినీతికి దూరంగా ఉండే విధంగా, అవినీతిని పారదోలే విధంగా ప్రయత్నం చేయాలి. మా రాష్ట్రం వరకైతే ఆ విషయంలో చాలా ప్రమాణాలు ఉన్నాయా, పాటిస్తున్నారా? డెఫినెట్గా ప్రతి విషయంలో కూడా నిఘా విభాగం చురుగ్గా పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా నిజంగా మొన్న జరిగినటువంటి కళ్యాణ లక్ష్మిని ఇంత పేదలకు అవసరమైనటువంటి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతమంది దొంగలు తప్పుడు సమాచారం ఇచ్చి డబ్బులు కాజేస్తున్నటువంటి సందర్భంలో వారిపైన ఏసీబీ కేసెస్ కూడా పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్కన దానికి ఈ అంశంలో కూడా మీరు ఒక పథకాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
సత్యనారాయణ మూర్తి గారు ఎప్పుడైనా మనం మీడియా ముఖంగా కాసేపే మాట్లాడుకుంటాం గానీ మొత్తం ఆత్మసంతృప్తి చెందినట్టు తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఇస్తున్న సహకారం ఓయబ్బో అన్నట్టు ఉన్నట్టు దయచేసి ప్రొజెక్ట్ చేయమాకండి ఎందుకంటే ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పోలవరం కానీ అంటే చిన్నగా మినిమైజ్ చేసి చెప్పారు చిన్నగా మినిమైజ్ చేసి చెప్పారు ఏమి ఇవ్వడం లేదనేది అందరికీ తెలుసు కాబట్టి దాన్ని దయచేసి మొహమాటలకు పోకుండా మీడియా ముందు కాకపోయినా వెనక వైపైనా నిలదీయండి రాష్ట్రానికి మేలు చేయండి వెంకయ్య నాయుడు గారు నేను చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటాను వారికి చాలా దూరదృష్టి గల మనిషి చాలా కమిటెడ్ డెడికేటెడ్ మనిషి వీళ్ళు మాట్లాడే చాలా ఓరవలేకపోతున్నారు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి దేశం డెఫినెట్ గా ఓరలేకపోతున్నారు రాజ్యసభకి వెళ్ళడం రాజ్యసభకి వెళ్ళడంపై తర్వాత మోదీ గారి స్టేటస్ ఆ స్థాయిలో పోగినందుకు చంద్రబాబు నాయుడు గారు పోగినందుకు వీళ్ళందరూ కూడా ఈర్చేది కానీ ఒక పర్సనాలిటీ ఎదిగినటువంటి పర్సనాలిటీని ఎటువంటి మచ్చలేని నాయకునికి మెచ్చుకోవాలి తప్ప కించపరిచి అసలు ఏ కొద్ది కూడా అవకాశం లేనటువంటి వ్యక్తికి కించపరిచే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది గాల్లో తుమ్మితే ఏమవుతాయి ఆ విధంగా అయితే కాబట్టి ఎవరిని ఏ రకంగా చూడాలంటే చూడండి ఆ యొక్క నాయకుడు ఎదిగితే ఆ తెలుగులో అంటారు చూడండి గొర్రె బలిస్తే గొర్రెకి లాభం అని చెప్పేసి అరే భయ్ మన ప్రాంతానికి చెందినటువంటి ఒక తెలుగు వ్యక్తి ఆ స్థాయికి సమానంగా మోదీ గారితో సమానంగా ఎదిగినటువంటి వ్యక్తి మనం గౌరవించుకుంటే మన ప్రాంతానికి లాభం ఏ పార్టీ అయినా కానీ మేము కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా మేము మెచ్చుకుంటాం ఆయనకు త్యాగం కాదు టీఆర్ఎస్ కూడా కొందరు కాంగ్రెస్ ఉండొచ్చు ఏ క్యాంటీన్ లాంటి వాళ్ళు మెచ్చుకోవాలి దేనికే ఉంచాలి అంత పెద్ద పర్సనాలిటీ మీరు మాట్లాడినంత మాత్రం ఆయన స్టేటస్ పడిపోతుంది ఏం కాబట్టి ఆ ప్రాంతానికి లాభం జరుగుతుంది వెంకయ్య నాయుడు గారి కారణంగా ఆ ప్రాంతానికి డెఫినెట్ గా అనేక ప్రాజెక్టులు విమర్శ చేయట్లేదు ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మీరు ఆ స్థాయిలో ఉన్నమాట వాస్తవమే వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా అడిగిన హామీని చూపించమంటున్నాం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంపాదించి పెట్టమంటున్నారు ఒక్క విషయం తప్ప అనేక విషయాల్లో మూర్తి గారు పైరవని వాడు వాడినారు వారి చొరవ కారణంగా ఏపీకి అనేక నిధులు మేమే పొగుడుతాం మేమే పొగుడుతాం ప్రత్యేక హోదా సంపాదించి ఇవ్వమనండి కృష్ణమూర్తి ఫైనల్ గా ఒక్క విషయం తప్ప ఏదన్నా చేస్తాం మరి ఒక్క విషయం తప్ప మిగతా తెచ్చుకుంటే మంచిది అనిపిస్తుందా ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ ప్రత్యేక హోదా విషయంలో అది ఏమేమి తప్పుగా మాట్లాడలేదండి వారు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆయన కృషి ఆయనకు ఉంది ఆయన పట్టుదలకు ఉంది కాకపోతే థ్యాంక్ యూ శ్రీనామూర్తి గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ బాలరాజు గారు థ్యాంక్ యూ రవి గారు ఇది వాళ్ళ లైవ్ షో మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ